తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రభుత్వానికి వస్తే అప్పుడల్లా కూడా దుర్గమ్మ గుడిలో అపచారం జరుగుతుంది. గతంలో 9 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు అమ్మ మీద ఉన్నటువంటి హారం దొంగిలించబడితే దానికి నకిలీ హారం తెచ్చిపెట్టినటువంటి ఇప్పటి కూడా ప్రజలు మర్చిపోరు. కిరీటం కిరీటం ఇప్పటి కూడా మర్చిపోరు. ఇప్పటి కూడా ప్రతి మనస్సు నొచ్చుకున్నటువంటి మనస్సు ఆ గాయమైనటువంటి మనసు ఇప్పటికి కూడా వాళ్ళు బయటికి రాలేదు. ఇంకా ఆ గాయం నయం కాకముందే మళ్ళీ వచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అంతకంటే పెద్ద అపచారం తాంత్రిక పూజలు. కూత దూరంలో ఉంది దేవస్థానం, రాజధానికి ముఖ్యమంత్రి గారి నివాసానికి తాంత్రిక పూజలు ఎవరి కోసం చేస్తారు అంటే, ఆ ఆలయంలో మీ ప్రమేయం లేకుండా మీ అనుమతి లేకుండా జరిగిందా లేక మీరే చేయించినారా?